నమస్తే అండి, నా పేరు డాక్టర్ శివరామ కృష్ణ, నేను సైకియాట్రిస్ట్ని. ఈరోజు మీకు డిప్రెషన్ అంటే ఏంటి, డిప్రెషన్ ఎవరిలో వచ్చే అవకాశంగా ఉంటుంది, డిప్రెషన్ లక్షణాలు ఏంటి, డిప్రెషన్ వస్తే ఏం చేయాలి, వీటి గురించి తెలుసుకుంటాం. డిప్రెషన్ అనేది కామన్గా వచ్చే సైకాటిక్ డిసార్డర్ అండి. సైకాట్రిక్ అది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఆడవాళ్ళకి వచ్చి మగవాళ్ళకి వచ్చి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ వచ్చిన లక్షణాలు ఏంటంటే, రోజు మొత్తం ఎక్కువగా వారి దగ్గరికే వచ్చేవాళ్ళు, మనం ఇదివరకు బాగా ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న పని చేసిన త్వరగా అలసిపోతుంటున్నాయి, ఇవన్నీ కూడా రెండు వారాల పాటు ఉంటే దాన్ని డిప్రెషన్గా మనం గుర్తించవచ్చు. మిగతా లక్షణాలు ఏంటంటే, దీని దేని కాన్సన్ట్రేషన్ లేకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, జలవాజనం ఎక్కువగా మేము మనకు వచ్చేయడం, ఆకలి లేకపోవడం, మీ జీవితం వేస్టింగ్ చచ్చిపోతే బాగుందనిపించడం, చనిపోయే ఆలోచన కావడం, ఈ టైం ఇవన్నీ కూడా డిప్రెషన్ యొక్క లక్షణాలు అండి. డిప్రెషన్ ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంటే, మన ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీలో డిప్రెషన్ ఉన్నట్లయితే, తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి మేము చెప్పి సహజానికి ఎవరికైనా డిప్రెషన్ ఉంటే వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది, ఇవన్న వాళ్ళ పరిస్థితి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా స్ట్రెస్సెస్, అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ కావచ్చు, డెత్ అవుతుంది ఎవరైనా సరే మన దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు, మనకి వర్క్ ప్రెజర్ అది ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలా స్ట్రెస్సెస్ వచ్చినప్పుడు కూడా మనకి డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్ అంటే మీ ఇంటికి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళు కానీ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావచ్చు, అందుకని డిప్రెషన్ ఈ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకి డిప్రెషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందామండి. ఇప్పుడు మీ పైన చెప్పినట్టు లక్షణాలు ఏమైనా కూడా మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఉన్నట్లయితే, ఇంకేసి మీకు డిప్రెషన్ అంటే లక్షణాలు ఉంటాయి, మీ దగ్గర వాళ్ళకి మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళకి మీ యొక్క ప్రాబ్లమ్ వాళ్ళతో షేర్ చేస్తుంది, షేర్ చేసుకుంటే మీకు చాలా వరకు ఫీల్ గుడ్, బెటర్గా ఫీల్ అవుతుంది. తర్వాత మీ దగ్గర ఉన్న సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేయండి, కన్సల్ట్ చేసి దానికి డిప్రెషన్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా మీరు కోరుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ పై లక్షణాలు గుర్తించినట్లయితే వారికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి, వాళ్ళు దగ్గర ఉన్న సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మనం ఎంకరేజ్ చేయండి. అలాగే వాళ్ళకి ఇది వరకు లాగా మిగతా యాక్టివిటీస్ ఏదైతే తెలిసేవారో వాళ్ళు ఎన్ని చేసేవాళ్ళు యాక్టివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ గురించి ఎక్సర్సైజ్ కానీ యోగా లాంటివి చేసేలా యాక్టివేట్ చేయండి.